అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు దాదాపుగా నూట ఇరవై నాలుగు రోజుల పాటు పదిహేను వందల ఎనభై ఏడు కిలోమీటర్లు రాయలసీమ ప్రాంతంలో పాదయాత్ర పూర్తి చేశారు నూట ఎనిమిది మండలాలు నలభై నాలుగు నియోజకవర్గాలు తొమ్మిది వందల నలభై మూడు గ్రామాల పరిధిలో ఈ పాదయాత్ర జరిగింది ఈ పాదయాత్ర సందర్భంగా దాదాపుగా లక్షన్నర మందితో సెల్ఫీలు దిగారు లక్షల లక్షన్నర మంది కార్యకర్తలు టీడీపీ అభిమానులు యువతతో నారా లోకేష్ గారు సెల్ఫీలు దిగారు ఈ నూట ఇరవై నాలుగు రోజుల వ్యవధిలో అంత ఆషామాషి వ్యవహారం కాదు ప్రతిరోజు కూడా పదివేల మందో ఐదు వేల మందో సారీ ప్రతిరోజు కూడా వెయ్యి మందో పన్నెండు వందల మంది పదకొండు వందల మంది వస్తూనే ఉన్నారన్నమాట సరే ఇదంతా పక్కన పెడితే ఓవరాల్గా నారా లోకేష్ గారి రాయలసీమ పాదయాత్ర ముగిసి ఈరోజు నెల్లూరు జిల్లాలో అడుగు పెడుతోంది కాబట్టి మరి రాయలసీమలో ఏమైనా తెలుగుదేశం పార్టీ రాత మారిందా లేదా రాయలసీమ గీత మార్చడానికి నారా లోకేష్ గారిని అక్కడి ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేది ఒక ఆసక్తికరమైన అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మొదటగా తెలుగుదేశం పార్టీకి అక్కడ వ్యతిరేకత ఉంది మొదటి నుంచి కూడా ముఖ్యంగా గత నాలుగు ఎన్నికల నుంచి కూడా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే చూసుకుంటే రాయలసీమ మొత్తమే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్ ముప్పై ఆరు శాతమే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది శాతం వస్తే రాయలసీమలో ముప్పై ఆరు శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది యాభై రెండు నియోజకవర్గాలు ఉంటే టీడీపీ నలభై మూడు నియోజకవర్గాలు మాత్రమే గెలిచింది నలభై తొమ్మిది ఓడిపోయింది వీటన్నిటికీ కారణం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి గాలి వైఎస్ ఫ్యామిలీ ప్రభావం రాయలసీమలో లీడర్షిప్ సమస్య కార్యకర్తలు యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ కూడా సమస్యలు పైగా ముస్లిం రెడ్డి ఎస్సీ ఈ మూడు కమ్యూనిటీలు రాజకీయంగా పెత్తనం ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు అన్నింటిలో టీడీపీ వరుసగా ఓడిపోతుంది కాస్త బలిజా బీసీ కాంబినేషన్ ఉన్న చోట్ల మాత్రమే టీడీపీ గెలవగలుగుతుంది ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ద్వారా ఏమైనా సాధించారా అంటే కార్యకర్తల్ని యాక్టివ్ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపగలిగారు భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగారు తను కూడా ఒక మాస్ లీడర్ తను ఏదైనా మాట్లాడగలరు తను ఏదైనా చేయగలరు తను ఒక మొండి ఘటం తన పార్టీ కోసం ఎంత ఎంత దూరమైనా వెళ్తాను అని నిరూపించగలిగారు అది పాదయాత్రకి ప్లస్ తనకు ప్లస్ పార్టీకి ప్లస్ అలాగే వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గంతో మోర్ దాన్ టెన్ టైమ్స్ ఆయన ఇంటరాక్ట్ అయ్యారు రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో యువతతో నాలుగైదు సార్లు ఇంటరాక్ట్ అయ్యారు హలో లొకేషన్ అనే కార్యక్రమం ఒకసారి అలాగే ఇతర కార్యక్రమాల్లో కూడా అలాగే రైతులతో రైతు కూలీలతో వివిధ సామాజిక వర్గాలతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా వాళ్ళ సమస్యలను తెలుసుకొని కంక్లూజన్ రాయలసీమలో ఇంకో మూడు రోజుల్లో పాదయాత్ర ముగుస్తుందనుక మిషన్ రాయలసీమ అనే ఒక ప్రాజెక్ట్ను ప్రకటించారు బృహత్ ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సో ఇవన్నీ కూడా లోకేష్ గారి పాదయాత్రకు అనుకూల అంశాలే క్యాడర్ని యాక్టివేట్ చేశారు నాయకుల్లో ఒక మోటివేషన్ తీసుకురాగలిగారు నాయకులు ఏంటి మా రోల్ మా లోకేష్ గారు మాస్ లేడరా మా లోకేష్ గారు తలుచుకుంటే ఇంత సీరియస్గా ఉంటారా ఆయనలో ఇంత మోసు కోణం ఉందా అని నాయకులు కూడా ఆశ్చర్యపోయేలాగా చేయగలిగారు సో ఇటు కార్యకర్తలను యాక్టివేట్ చేయడం నాయకులను మోటివేట్ చేయడం నాయకులను రంగంలోకి దించడం మొత్తం ప్రజలకు చేరువ్వడం ప్రాంతాల సమస్యలను అధ్యయనం చేయడం అన్నిటికీ మించి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చి ఆ హామీని తీపిజ్ఞాపకంగా మిగిల్చడానికి ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఆ శిలాఫలకం మీద తన పేరు ఆ ప్రాంతం అదంతా ఇచ్చ ఇచ్చారు ఎందుకంటే భవిష్యత్తులో తను ఎప్పుడైనా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ శిలాఫలకాన్ని చూసి గుర్తు చేయాలి అంటే తనను నిలదీసే హక్కు ప్రజల దగ్గరకు వదిలి లోకేష్ గారు వెళ్ళారు ఇది చాలా మంచి విషయం సో ఇలా చాలా వర్గాలకు కనెక్ట్ అయ్యారు కొంత కొత్తదనాన్ని తనాన్ని తీసుకురాగలిగారు కొత్త పాలిటిక్స్ని పరిచయం చేయగలిగారు జవాబుదారీతనాన్ని ట్రాన్స్పరెన్సీని ఇటన్నింటినీ ఇక ప్రతికూలతల విషయానికి వస్తే స్థానిక అంశాలు ఎక్కడికక్కడ ఆ ప్రాంత సమస్యలను అప్పటికప్పుడే చెప్పడం ప్రతి నియోజకవర్గంలో కూడా అదే అమరావతి అదే పోలవరం అదే అవినీతి అదే జగన్ అనే అనడం వల్ల పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు సో ఇలా కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి అలాగే రెడ్డి సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గంలో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మారారా లేదా మార్చుకున్నారా లేదా అంటే కొంత గడువు కొంత సమయం పడుతుంది ఈ రెండు సామాజిక వర్గాల్లో మార్పు వస్తే బీసీల్లో బలిజల్లో ఎలాగ కొంత మేరకు మార్పు ఉంది టీడీపీకి ఫేవర్గా మారారు సో ఎస్సీల్లో స్టిల్ ఇప్పటికీ ఆ సంక్షేమ పథకాల ప్రభావం అది ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి మార్పు ఆశించడం అత్యాసం కొంత టైం పడుతుంది కానీ ముస్లిం రెడ్డి కాంబినేషన్ ఉన్న వర్గాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో కనుక టీడీపీ మార్చగలిగితే టీడీపీ గీత మారినట్టే అదే ఇప్పుడు లోకేష్ గారు టాస్క్ అది కొంతవరకు నెరవేర్చగలిగారు సో అందుకే తెలుగుదేశం పార్టీ టార్గెట్ పెట్టుకున్నందుకు ఏమైనా రీచ్ అవుతారా లేదా రాయలసీమ రాత మారుతుందా లేదా టీడీపీ ఇదంతా చూడాలి అంటే కొంత టైం పడుతుంది అయితే ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే లోకేష్ గారు అక్కడ ఒక ఒక అంశాన్ని క్రియేట్ చేయగలిగారు దాన్ని నిర్వహించుకోవాలి దాన్ని ఆ ఫ్లోని అదే ఫ్లోని అదే పాజిటివ్నెస్ని అదే పాజిటివ్ వైబ్రేషన్ని అక్కడ నాయకులు కార్యకర్తలు ఎన్నికల వరకు కొనసాగించగలగాలి అలా కొనసాగిస్తేనే పాదయాత్ర ప్రయోజనం లేకపోతే అనవసరంగా ఆయన కాల్ నొప్పు తప్ప ఇంకేమీ ఉండదు థ్యాంక్ యూ